Welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of May 1st to 2018. So first important headlines you put on to them. Yes. So there are 9 headlines of May 1st, 2018. So first important news Tuesday, AFSPA. So what is AFSPA? And link someone is a news you put on to them. Next, second important headline about the V-Day. So what is a V-Day? It is called as a Valentine's Day. So it is న్యూస్ అండ్ అండ్ ద థర్డ్ న్యూస్ చూస్తే ప్రవాసీ భారతీయ దివస్. సో అది వారణాసిలో నెక్స్ట్ జరగబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ అనమాట. అది థర్డ్ న్యూస్. అండ్ ద ఫోర్త్ న్యూస్ చూస్తే సో పవర్ మినిస్ట్రీ ఫీల్స్ నో టు చేంజ్ ఎలక్ట్రిఫికేషన్ డెఫినేషన్. సో ఇది కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన న్యూస్. దిస్ ఈస్ ద ఫోర్త్ అనమాట. అండ్ ఫిఫ్త్ చూస్తే కర్ణాటక వాళ్ళు న్యూ ఫ్లాగ్ని లాంచ్ చేశారు. అది ఫిఫ్త్ న్యూస్. అండ్ సిక్స్త్ ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద డీజిల్ మీద కట్ చేయడం కుదరదు అని చెప్పి వాళ్ళు ఒక అఫీషియల్గా నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది సిక్స్త్ అనమాట. అండ్ సెవెంత్ చూస్తే శ్రీలంకన్ ఫిల్మ్ మేకర్ లెస్టర్ జేమ్స్ పారిస్ డెడ్. సో ఇది సెవెంత్ది. అండ్ ఎయిత్ ఏంటంటే వరల్డ్స్ ఓల్డెస్ట్ నోన్ స్పైడర్ అది చనిపోయింది. సో ఆఫ్టర్ స్టింగ్ బై వ్యాస్ప్. సో వ్యాస్ప్ స్టింగ్ చేయడం వల్ల అది పూర్తిగా ప్రాణాలు కోల్పోయింది అనమాట. అది ఎయిత్ది. అండ్ నైన్త్ చూస్తే నాసా మిషన్కి సంబంధించిన న్యూస్. సో ఫస్ట్ న్యూస్ చూస్తే అబౌట్ ద నాగాల్యాండ్. సో డ్రాడౌన్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఎఫ్ఎస్పిఏ ఏఎఫ్ఎస్పిఏ. సో గివ్స్ పవర్ టు ద ఆర్మీ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయిడ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ ఏరియాస్ టు కిల్ ఎనీ వన్ యాక్టింగ్ ఇన్ కంట్రవెన్షన్ ఆఫ్ లా, అరెస్ట్ అండ్ సర్చ్ ఎనీ ప్రెమిసెస్ వితౌట్ ఏ వారెంట్ అండ్ ప్రొవైడ్ cover to forces from prosecution and legal suits without the center's sanction. So ikkada chudandi AFSPA anoka act ni konni rashtrallo emergency cases lo amalu chesaru anamata. So asalu AFSPA ana act enti ante ikkada chudandi. So gives power to army ki and konni konni central forces ki oka right anamata, oka power lag icharu anamata. పవర్ ఏంటి అంటే ఎవరైతే చట్టానికి లోబడి కాకుండా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని నిరభ్యంతరంగా చంపేయచ్చు, వాళ్ళని నిరభ్యంతరంగా అరెస్ట్ చేయొచ్చు. అండ్ ఎక్కడ అనుమానం వచ్చినా సరే ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరి పర్మిషన్ లేకుండా ఎక్కడైనా సరే పోయి ఏదైనా సరే సెర్చ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రైట్ ఫర్ ఇండియన్ ఆర్మీ అండ్ సెంట్రల్ ఫోర్స్ అనమాట. సో ఎవరినైనా సరే చంపేయచ్చు అండ్ ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే సెర్చ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్ ఫర్ ఆర్మీ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ అకార్డింగ్ టు AFSPA అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. సో ఆ యాక్ట్ ఏంటంటే ప్రజెంట్ నవంబర్ 2016 నుంచి నాగాల్యాండ్, అస్సాం, మణిపూర్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ బార్డర్ అండ్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో వీటన్నిటిలోనూ నవంబర్ 2016 నుంచి అమల్లో ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి April 1, 2018 కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పు ఏంటి అంటే ఏఎఫ్ఎస్పిఏ రివోక్డ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ మేఘాలయ ఎంటైర్లీ. సో మేఘాలయ స్టేట్లో ఇది ఉంది కదా 20 కిలోమీటర్స్ వైట్ బెల్ట్ అని, ఇది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. సో ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఇట్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ 8 పోలీస్ స్టేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అర్లియర్ 16. సో అరుణాచల్ ప్రదేశ్లో ఓన్లీ 16 పోలీస్ స్టేషన్ పార్ట్స్లో ఉండింది, ఇప్పుడు ఓన్లీ 8 అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ ఏఎఫ్ఎస్పిఏ యాక్ట్. నెక్స్ట్ చూస్తే ఏఎఫ్ఎస్పిఏ విల్ కంటిన్యూ ఇన్ నాగాల్యాండ్ రిజిజు. సో ఇది చూడండి, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోమ్ కిరణ్ రిజిజు సెట్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సో ఏఎఫ్ఎస్పిఏ విల్ కంటిన్యూ ఇన్ నాగాల్యాండ్ యాజ్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్ అండ్ ద పీస్ అగ్రిమెంట్ హ్యాజంట్ బీన్
ఫైనలైజ్డ్ దేర్ ఎట్. సో పీస్ అగ్రిమెంట్ ఇంతవరకు ఇంకా మింగా అది పీస్ రాలేదు కనుక అది నాగాల్యాండ్లో ఆ యాక్ట్ని అలాగే ఉంచుతున్నామని చెప్పి చెప్పారనమాట. సో ఇది చెప్పాను కదా ఇక్కడ వెరీ సింపుల్ మ్యాటర్. సో ఏఎఫ్ఎస్పిఏ అంటే సెంట్రల్ ఫోర్సెస్కి అండ్ ఆర్మీకి ఒక స్పెషల్ పవర్స్ని కట్టబెట్టడమే. అదేంటంటే ఒక వారెంట్ లేకుండా ఎవరిని అడగకుండానే ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అండ్ ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం అండ్ నెక్స్ట్ వాళ్ళు కాస్త చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళని చంపేయడం కూడా చేయొచ్చు అనమాట. అకార్డింగ్ టు ఏఎఫ్ఎస్పిఏ బై ఓన్లీ ఆర్మీ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ మాత్రమే అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద ఏఎఫ్ఎస్పిఏ ఇన్ ఇండియా. నెక్స్ట్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో దిస్ ఈస్ ద ఇమేజ్ ఫర్ దర్ లవర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన ఇమేజ్ ఇది. సో ఈ పదం వెస్ట్రన్ కల్చరే, ఇందులో చేసేవన్నీ వెస్ట్రన్ కల్చర్కి సంబంధించినవే. అయితే దీంట్లో ఒక స్టేట్ ఒక కొత్త అడుగు వేసింది. అదేంటి అంటే వీడే అంటే వ్యాలంటైన్స్ డే ఈజ్ నౌ మదర్ ఫాదర్ పూజా డే. సో ఇక జోన్లీ ఫ్రమ్ 2019 స్టేట్ స్కూల్స్ ఇన్ రాజస్థాన్ విల్ అబ్జర్వ్ యాజ్ ద February 14 యాజ్ మదర్ పీటర్ పూజన్ దివాస్. అంటే మదర్ ఫాదర్కి పూజ చేసేగా దినంగా ఈ వ్యాలంటైన్స్ డేని ఉండాలని చెప్పి వాళ్ళు అఫీషియల్గా నిర్ణయం తీసుకున్నారనమాట. సో దిస్ ఇస్ ఎ గ్రేట్ స్టెప్, హార్ట్ఫుల్ సెల్యూట్ టు రాజస్థాన్ గవర్నమెంట్. సో ఇలాంటి స్టెప్ని ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ వ్యాలంటైన్స్ డే మే బి ద సినోనిమస్ విత్ ద సెలబ్రేషన్ ఆఫ్ రొమాంటిక్ లవ్, బట్ ఇన్ రాజస్థాన్ సర్టెన్లీ నాట్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్ ద స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్ డిక్లేరింగ్ దట్ ఫ్రమ్ 2019 ఆల్ ద గవర్నమెంట్ స్కూల్స్ విల్ అబ్జర్వ్ February 14 ఎవ్రీ ఇయర్ యాజ్ ఏ మదర్ ఫాదర్ పూజా డే. సో 2019 February 14 నుంచి మదర్ ఫాదర్ పూజా దినోత్సవంగా February 14ని జరుపుకోవాలని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చిందనమాట. సో దిస్ ఈజ్ అ గ్రేట్ స్టెప్ బై రాజస్థాన్ గవర్నమెంట్. ఐ హార్ట్ఫుల్లీ సెల్యూట్ యు దిస్ డెసిషన్. సో నెక్స్ట్ చూస్తే ఎస్ ప్రవాసీ భారతీయ దివస్. సో చూస్తే ప్రవాసీ భారతీయ దివస్ టు బి హెల్డ్ ఇన్ వారణాసి. సో ద నెక్స్ట్ ప్రవాసీ భారతీయ దివస్ విల్ బి హెల్డ్ ఇన్ వారణాసి ఇన్ జనవరి విత్ ఇండియన్ డయాస్పోరా హ్యావింగ్ అన్ ఆప్షన్ టు పార్టిసిపేట్ ఇన్ కుంభ్ స్నాన్ టు అండ్ అటెండ్ ద రిపబ్లిక్ డే పెరేడ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ ఇండియన్ ఎంబసీ అఫీషియల్ హ్యాస్ సెడ్ ద ఈవెంట్ వుడ్ బి ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హ్యాస్ మాయటన్ కౌంటర్ పార్ట్ ప్రవీణ్ జగన్నాథ్. సో ప్రవాసీ భారతీయ దివస్ ఈసారి ఢిల్లీలో కాకుండా వారణాసిలో ఉండబోతుంది అనమాట. సో దీన్ని స్టార్ట్ చేయబోయే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ ఎస్ మోర్ పవర్ టు ద పీపుల్. సో ఇందాక చెప్పాను కదా చాలా అన్ని విలేజెస్లోనూ ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. సో ఇందులో ఇప్పుడు పెండింగ్ ఏ ఒక్క విలేజ్ కూడా లేదు, అన్ని విలేజెస్కి కనెక్షన్ ఇచ్చామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారనమాట మోడీ. అయితే ఇప్పుడు ఈ పక్కన ఉన్న గ్రీన్ మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ చూడండి ఈ కలర్ ఉంటే 100% ఉన్నట్లు, ఇట్లుంటే 80%, నెక్స్ట్ 70, 60, ఇది ఉంటే 56.4. సో ఈ కలర్లో ఒకటి రెండు మూడు స్టేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి స్టిల్ ఆఫ్ ద గ్రిడ్, అంటే వాళ్ళు చేసిన పథకాలు ఇంకా మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు అందడం లేదు. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రిఫైడ్ ఇంప్లాయీస్ దట్ విలేజ్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ టు ద గ్రిడ్, ఇట్ డస్ నాట్ ఇంప్లాయ్ దట్ ఆల్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ. డేటా ఆన్ మండే షోస్ దట్ 22.44 crores విలేజెస్ హౌస్ హోల్డ్స్ ఎలక్ట్రిఫైడ్. సో అంటే ఒక విలేజ్ ఎలక్ట్రిఫైడ్ అయ్యింది అంటే ఆ విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉన్నట్లు కాదు. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. సో త్రీ మేజర్ స్టేట్స్ ఆర్ ప్రజెంట్ నౌ ఆర్ ఎట్టి అవుట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అవుట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉన్నారనమాట. సో నెక్స్ట్ చూస్తే పవర్ మినిస్ట్రీ ఫీల్స్ నో నీడ్ టు చేంజ్ ఎలక్ట్రిఫికేషన్ డెఫినేషన్. సో ఇక్కడ చూడండి విలేజ్ ఈజ్ డిక్లేర్డ్ ఎలక్ట్రిఫైడ్ ఇఫ్ 10% ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ కనెక్షన్. సో ఒక విలేజ్లో 100 మంది ఉంటే 10 మంది ఇళ్లలో లైట్లు ఉన్నంత మాత్రాన ఆ విలేజ్ ఎలక్ట్రిఫైడ్ అయింది అని చెప్పి డిక్లేర్ చేశారనమాట. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. సో దట్
అది కరెక్ట్ కాదనమాట. సో ద గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ మాడిఫైయింగ్ ద కరెంట్ మచ్ క్రిటిసైజ్డ్ డెఫినేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రిఫైడ్ విలేజ్ విచ్ కౌంట్స్ ఎ విలేజ్ యాజ్ ఎలక్ట్రిఫైడ్ ఫార్టీ 10% ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కరెంట్ టు సీనియర్ అఫీషియల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో 10% అంటే ఒక విలేజ్లో 100 మంది ఉంటే 10 మంది మాత్రం లైట్లు వేసుకొని మిగిలిన 90 మెంబర్స్ చీకట్లో ఉన్నా కూడా ఆ ఎలక్ట్రిసిటీ ఆ విలేజ్ అంతా ఎలక్ట్రిఫైడ్ అనట్లే అని చెప్పి ఇక్కడ న్యూస్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే ఎస్ దిస్ ఈజ్ ద న్యూ ఫ్లాగ్ ఫర్ కర్ణాటక. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చివరిగా ఉన్న వ్యక్తి హీ ఈజ్ ద సిద్ధారామయ్య చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సో నెక్స్ట్ చూస్తే యాక్టింగ్ లోకల్. సో ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక హ్యాస్ టేకన్ సెవెరల్ స్టెప్స్ టు అడ్వాన్స్ ద లాంగ్వేజ్ అండ్ ద కల్చర్ ఆఫ్ ద స్టేట్. సో క్యాబినెట్ అప్రూవ్స్ ద ట్రై కలర్ స్టేట్ ఫ్లాగ్. ద ప్రపోజల్ ఈజ్ నౌ పెండింగ్ బిఫోర్ ద సెంటర్. సో స్టేట్ వాళ్ళు అప్రూవ్ చేశారు, సెంటర్ అప్రూవ్ చేయాల్సి ఉందన్నమాట. సో నెక్స్ట్ చూస్తే స్టేట్ అప్రూవ్డ్ కల్చరల్ పాలసీ ప్రమోట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. ద పాలసీ ఇంక్లూడ్స్ ఎ క్లాజ్ ఆన్ కర్బింగ్ మోరల్ పాలసింగ్ అండ్ విజిలెంటిజం. సో దానికి వాటన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందనమాట. నెక్స్ట్ ప్రపోజల్ ఫర్ 100% రిజర్వేషన్ ఆఫ్ లోకల్ పీపుల్ ఇన్ డి గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్లో డి గ్రూప్ ఉంటుందన్నమాట. సో దాంట్లో 100% లోకల్ వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ చూస్తే అపోజిషన్ టు ద యూజ్ ఆఫ్ హిందీ సింగరేజ్ ఇన్ మెట్రో ట్రైన్స్ అండ్ స్టేషన్స్. సో హిందీకి సంబంధించి వాళ్ళు అవాయిడ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. నెక్స్ట్ పుష్ టు కండక్ట్ ఆల్ సెంట్రల్ డాక్యుమెంట్ ఎగ్జామ్స్ ఇన్ కన్నడ ఆల్సో. సో అన్ని ఎగ్జామ్స్ కన్నడ పేపర్ వచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ డెసిషన్స్ అండ్ న్యూ ఫ్లాగ్ బై కర్ణాటక గవర్నమెంట్. సో నెక్స్ట్ ఎస్ ఎక్సైజ్ డ్యూటీ. ఎస్ నో ఎక్సైజ్ డ్యూటీ కట్ ఆన్ ఫ్యూయల్స్ ఫర్ నౌ. సో ఇక్కడ చూస్తే ఎక్సైజ్ డ్యూటీని కట్ చేయండి బికాస్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద దాదాపు 19 రూపీస్ దాకా పడుతుంది. అంటే 19.4 అంటే 20 రూపాయల దాకా పడుతుంది. అండ్ 15.5 రూపాయి డీజిల్ మీద పడుతుంది అనమాట. సో ఈ రెండు కట్ చేస్తే అమౌంట్ చాలా వరకు రెడ్యూస్ అవుతుందని చెప్పి చెప్పారు. కాకపోతే ఇప్పట్లో మేము రెడ్యూస్ చేయము, అలా చేస్తూ పోతే మాకు 13,000 కోట్ల నష్టం వస్తుందని చెప్పి ఇక్కడ న్యూస్ అనమాట. సో ద గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ కటింగ్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎట్ యాజ్ రేట్స్ హ్యావ్ నాట్ టచ్డ్ లెవెల్స్ దట్ కుడ్ నాట్ ట్రిగ్గర్. సో అంటే వాళ్ళు కట్టలేని స్థితికి వెళ్తే అప్పుడు ఆలోచిస్తాం, కానీ ఇప్పటికైతే మేము రెడ్యూస్ చేయమని చెప్పి కరాఖండ్గా చెప్పేశారు సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో దిస్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. అయితే ఇప్పుడు పెట్రోల్ రేటు 74 అంటే 55 మంత్, అంటే దాదాపు లాస్ట్ 55 నెలలుగా అంత హైట్కి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో 74 రూపీస్ ప్రజెంట్ పెట్రోల్ ఒక లీటర్ ఉంది. సో ఇందులో భాగంగా వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీని రెడ్యూస్ చేయమంటే ఆ మాటవన్నీ వాళ్ళు పట్టించుకోలేదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోల్. సో నెక్స్ట్ చూస్తే ఎస్ సో ఈ కుర్చీలో కూర్చున్న ఒక వ్యక్తి, సో హీ ఈజ్ ఎ శ్రీలంకన్ లెజెండరీ ఫిలిం మేకర్. సో లీజ్ శ్రీలంకన్ ఫిలిం మేకర్ లెస్టర్ జేమ్స్ పీరిస్ డెడ్. సో హీ వర్క్స్ ప్రొవైడెడ్ రియలిస్టిక్ పోర్ట్రేయల్ ఆఫ్ రూరల్ సింహాలేస్. సో రూరల్ సింహాలేస్ని రియల్గా చూపించిన వ్యక్తి అనమాట ఈయన. సో ఆయన హీ ఈజ్ నో మోర్, హీ ఈజ్ అట్ 99 ఏజ్. సో నెక్స్ట్ ఎస్ వరల్డ్స్ ఓల్డెస్ట్ నోన్ స్పైడర్ డైస్ ఇన్ ఆస్ట్రేలియా ఆఫ్టర్ స్టింగ్ బై వాస్ప్. సో వాస్ప్ కుట్టడం వల్ల ఆ స్పైడర్ కంప్లీట్గా చనిపోయింది అనమాట. అయితే ఇప్పటి వరకు రికార్డ్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వరల్డ్స్ ఓల్డెస్ట్ నోన్ స్పైడర్ ఏదైతే ఉంటుందో అది ఇదే అనమాట. సో ఇక్కడ చూడండి, వరల్డ్స్ ఓల్డెస్ట్ నోన్ స్పైడర్ హ్యాస్ డైడ్ అట్ ద రైప్ ఓల్డేజ్ ఆఫ్ 43. అయితే ఇది ఓల్డేజ్ అయినప్పటికీ అది ఓల్డ్ ఏజ్ వల్ల మాత్రం పోలేదంట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ హియర్. ఎస్ సో వరల్డ్స్ ఓల్డెస్ట్ స్పైడర్ అది ఆస్ట్రేలియాలో చనిపోయిందనమాట. సో నెక్స్ట్ చూస్తే ఎస్ దిస్ ఈజ్ ద సాటిలైట్ బై నాసా.
సో నాసా మిషన్ టు ద హార్ట్ ఆఫ్ మార్స్. సో నాసా ఫస్ట్ ఎవర్ మిషన్ టు స్టడీ ద డీప్ ఇంటీరియర్ ఆఫ్ మార్స్ ఈజ్ ఆన్ షెడ్యూల్ టు లాంచ్ దిస్ వీక్ ద యుఎస్ స్పేస్ ఏజెన్సీ సెడ్. సో నాసా షెడ్యూల్ రిలీజ్ చేసింది. సో ఇందులో భాగంగా యుఎస్కి వెళ్ళాలన్నమాట. సో యుఎస్కి వెళ్ళి వాళ్ళ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇది మార్స్కి సంబంధించిన డీప్ ఇంటీరియర్ మిషన్ అన్నమాట. సో మార్స్ ప్లానెట్కి సంబంధించి కంప్లీట్గా లోతుగా అనాలిసిస్ చేయబోతుంది ఈ మిషన్. సో ఇది యుఎస్ నుంచి వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ ఎవర్ మిషన్, మార్స్కి సంబంధించింది ఫస్ట్ మిషన్ అన్నమాట నాసాకి సంబంధించి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ద నాసాస్ న్యూ మిషన్. సో నెక్స్ట్, ఎస్, సో హీర్ ఈస్ హెడ్లైన్స్ ఆఫ్ ఫస్ట్ మే 2018. సో ఫస్ట్ ఏంటి అంటే ఎఫ్ఎస్పిఏ సమకి సంబంధించిన న్యూస్, అండ్ సెకండ్ ఈజ్ అబౌట్ ద వ్యాలంటైన్స్ డే, థర్డ్ ఈజ్ అబౌట్ ద ప్రవాస్ భారతీయ డివర్స్, అండ్ ఫోర్త్ ఈజ్ అబౌట్ ద ఎలక్ట్రిఫికేషన్, ఫిఫ్త్ ఈజ్ అబౌట్ ద ఫ్లాగ్ ఆఫ్ కెనడా, అండ్ సిక్స్త్ ఈజ్ అబౌట్ ద ఎక్సైజ్ డ్యూటీ, అండ్ సిక్స్త్ ఈజ్ అబౌట్ ద ఫిలిం శ్రీలంకన్ ఫిలిం మేకర్ జేమ్స్ లెస్టర్ జేమ్స్ ప్యారిస్, అండ్ సెవెంత్ ఈజ్ అబౌట్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ నోన్ స్పైడర్. సో అది పూర్తిగా చనిపోయింది. సో అయితే అది ఏజ్కి సంబంధించి చనిపోలేదని చెప్పి న్యూస్ అనమాట. సో అది అది వాళ్ళ రికార్డ్ డిసైడ్ వాటి ఏజ్ 43 ప్రజెంట్, ఇంతవరకు అంత ఏజ్లో ఏది ఉన్నట్లు వాళ్ళు కనుక్కోలేకపోయారనమాట. సో నెక్స్ట్ చూస్తే లాస్ట్ది నాసా మిషన్. సో హార్ట్ ఆఫ్ మార్స్ అంటే మార్స్కి సంబంధించిన కంప్లీట్గా లోతు డీటెయిల్స్ అన్ని అనాలిసిస్ చేయడానికి నాసా కొత్త మిషన్ని స్టార్ట్ చేసింది. దట్ ఇస్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ మార్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ రిప్లై. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.